5-6 ఏళ్ల స్పీచ్ ఉంటుంది, చెప్పండి. అందుకే నేను ఆల్మోస్ట్ ప్రిపేర్ అయ్యి వచ్చా. అంటే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ఇలా ప్రిపేర్ అవ్వాలని కూడా మీరు ఒక 1-2 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నారు కదా? అవునండి, ఎందుకంటే లాస్ట్ టైం ట్రైలర్ రిలీజ్ అప్పుడు మాట్లాడలేకపోయా. ఇంట్లో వాళ్ళు చెప్పుంటారు అదేంటి విషయం మాట్లాడలేదు, ఈసారి సుమక్కు ఉంటుంది మాట్లాడు అని. అవును, కొంచెం స్టేజ్ ఫియర్ తక్కువ ఉంటుంది, ఎవరో ఒకరు మీలాంటి వాళ్ళు పక్కన ఉంటే అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక్క నిమిషం, ఒక డిఓపిని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఘనత నాకు రానివ్వండి. ట్రెండి ఇక్కడ లైటింగ్ ఇక్కడ కరెక్ట్గా ఉంది. ఎస్ ఓకే. యా, యాక్చువల్లీ నా ఫస్ట్ లైన్ కూడా అదే నేను రాసుకున్నది. నన్ను ఇంత లైమ్ లైట్లో పెట్టిన పిఆర్ఓ వంశీశేఖర్ గారికి అండ్ దీన్ని ఇంత బాగా స్టేజ్ని ఇంత లెవెల్లో సెట్ చేసిన శ్రేయాస్ మీడియాస్కి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ అండి. అండ్ ఈ ప్రాజెక్ట్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ బ్యాక్ 2018లో స్టార్ట్ అయింది. వి స్టార్టెడ్ విత్ వెరీ హాట్ హ్యూమిడ్ కైండ్ ఆఫ్ షెడ్యూల్ నెల్లూరు, అంటే ఆల్మోస్ట్ చెన్నై వెదర్కి క్లోజ్గా ఉండే అట్లాంటి కండిషన్స్ అన్నమాట, క్లైమేట్ కండిషన్స్. షూట్ స్టార్టింగ్ ప్యాంట్ షర్ట్తో స్టార్ట్ చేసిన తర్వాత జస్ట్ నార్మల్ టీషర్ట్ అండ్ షార్ట్లో చేయాల్సిన పరిస్థితి అన్నమాట, అంత హ్యూమిడ్ కండిషన్లో చేసామన్నమాట. దెన్ దానికి ఇంకా నెక్స్ట్ ఎక్స్ట్రీమ్ కండిషన్స్ లేలడాక్ షెడ్యూల్ అన్నమాట, అంటే -25, -32 అనేది మాకు డైలీ రెగ్యులర్గా ఉండే టెంపరేచర్స్. అట్లాంటి సిచ్యువేషన్స్లో కూడా యూజ్ అయ్యే కెమెరాస్ ఏంటి అని తెలుసుకొని అలాంటి కెమెరాస్ వాడాల్సి వచ్చింది అట్లాంటి సిచ్యువేషన్స్లో. అండ్ మై వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ విశ్వక్ అండ్ చాందిని ఇస్ లైక్ వెరీ గ్రేట్ అండి. సారీ అండి, జస్ట్ చూడండి, గామి సినిమా వల్ల విశ్వక్ ఎంత పని చేసావో చూసావా, పూర్తిగా ఎస్కేఎన్ గారిలా మారిపోయిన ఎస్కేఎన్ గారిని చూడండి. ఎస్కేఎన్ గారు, ఓ మై గాడ్, మీరు డైరెక్ట్గా ఇప్పుడు కాశీ నుంచి వచ్చారన్న ఫీలింగ్ వస్తుంది మాకు, కానీ మాకు తెలుసు మీరు జస్ట్ మీ ఇంటి నుంచి వచ్చారని. సారీ విశ్వనాథ్ గారు, యు కెన్ ప్లీజ్ కంటిన్యూ. నా జర్నీ విత్ నా జర్నీ విత్ డైరెక్టర్ ఆల్మోస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ మేము స్టార్ట్ చేసాము. నేను లైక్ ఒక 7 ఇయర్స్ వెడ్డింగ్ షూట్ చేస్తున్న టైంలో నాకు ఒక వెడ్డింగ్లో పరిచయం అయ్యింది అనమాట డైరెక్టరు. అండ్ మేమిద్దరము కలిసి షార్ట్ ఫిల్మ్స్ చేద్దామన్న టైంలో వి స్టార్టెడ్ విత్ వెరీ స్మాల్ ఎక్విప్మెంట్, నా దగ్గర ఉన్న కెమెరాస్తో డిఎస్ఎల్ఆర్స్తో చేయడం స్టార్ట్ చేశాము. బట్ స్టిల్ ఏదో రోజు విమియోలో స్టాఫ్ పిక్ లాంటి కంటెంట్ చేయాలి అని అనుకున్నాము. ఆల్మోస్ట్ అక్కడి వరకు రీచ్ అయినామని అనుకుంటున్నాము. కైండ్ ఆఫ్ ఏదో రోజు ఒక గ్రేట్ స్టేజ్కి తీసుకెళ్తా అని చెప్పాడు, అదే ఇది అనుకుంటున్నా. మీ అందరికీ విద్యధర్ కాగితా, బట్ నాకు అతను నాని అని తెలుసు. అతను కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ నాకు చాలా క్లోజు. ఆల్మోస్ట్ మేము ఒక 12 షార్ట్ ఫిల్మ్స్ చేసాము, అందులో ఇప్పుడు ఓన్లీ 3 or 4 మాత్రమే బయట ఉన్నాయి. వైతర్ని, వరా అనే 2 షార్ట్ ఫిల్మ్స్ కూడా నేనే డిఓపిగా చేశాను. ఆ టైం నుంచే లైక్ మా జర్నీ అనేది ముందుకెళ్తూ ఉండే. అండ్ అదే షార్ట్ ఫిల్మ్స్కి కావాల్సిన విఎఫ్ఎక్స్ వర్క్ కూడా సునీల్ చేశాడు. సో మాది ఎప్పటి నుంచో ఒక మంచి కొహెసివ్ టీం అన్నమాట. యాజ్ ఎ టీమ్ మేము లెర్నింగ్ అండ్ గ్రోయింగ్ అనేది మాకు చాలా హెల్ప్ అయింది. మాకు అంటే అందరికీ 6 ఇయర్స్ లాంగ్ జర్నీ అనిపిస్తుంది, బట్ మాకైతే అసలు ఎప్పుడూ అనిపించలేదు. బికాజ్ మాకు కావాల్సింది చేసే వరకు ఆగొద్దని స్టార్ట్ అయిన రోజే మేము ప్లెడ్జ్ తీసుకున్నాము. ఈవెన్ మీరు డైరెక్టర్ ఫేస్బుక్లో వెళ్తే మీరు ఆ వీడియో కూడా చూడొచ్చు, మా టీంతో తీసుకున్న ప్లెడ్జ్ ఒక వీడియో ఉంటుంది, ఇట్ విల్ బీ ఫన్నీ వన్.
అండ్ నాతో వర్క్ చేసిన టెక్నీషియన్స్ త్రిలోక్, సంపత్, వశిష్ట, హర్ష అండ్ అజయ్, వీళ్ళందరూ నాకు ఎవ్రీ షెడ్యూల్లో చాలా బాగా హెల్ప్ చేశారు. అండ్ మా ఏరియల్ సినిమాటోగ్రాఫర్ రవికాంత్ కుర్మ ఈజ్ వెల్ నోన్ ఫోటోగ్రాఫర్ ఆల్సో, ఈజ్ అవార్డ్ విన్నింగ్ ఫోటోగ్రాఫర్, బట్ మా కోసం టైం తీసుకొని మా లేలాడాక్ షెడ్యూల్కి వచ్చాడు. అండ్ మా కలరిస్ట్ విష్ణు, మేము ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామో అప్పుడే చెప్పాను లైక్ మేము ఒక ఫిల్మ్ ఎమ్యులేషన్ ప్రాసెస్కి వెళ్దాం అనుకుంటున్నామని. లైక్ కొడాక్ 2383 ఫిల్మ్ ప్రింట్ ఫిల్మ్ ఎమ్యులేషన్ ప్రాసెస్కి వెళ్ళాము, దానివల్లనే మీకు కలర్స్ కానీ అవి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది మీకు థియేటర్లో. యా అండ్ విఎఫ్ఎక్స్ వచ్చేసి ఫిల్మ్ ఆల్మోస్ట్ స్క్రిప్ట్ లాక్ అయిన తర్వాత ఒక 1 hour 20 minutes ప్రీవియస్ చేశాడు మా విఎఫ్ఎక్స్ సునీల్ చింట. హిస్ నిక్ నేమ్ ఈస్ డాక్టర్ ఫిక్సిట్. ఎందుకంటే మేము ఏ మిస్టేక్ చేసినా అవుతుందా దాన్ని మరి మేము ఫిక్సిట్ చేయగలుగుతున్నామా అంటే దానికి మా డాక్టర్ ఫిక్సిటే కారణము. సో ఓవర్ టు సునీల్. ఒక క్వశ్చన్ అండి, ఈ మొత్తం ఇంత ట్రావెల్ చేశారు కదా, సినిమా క్యారెక్టర్స్లో మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏది? వీ హ్యావ్ డిఫరెంట్ చాందిని క్యారెక్టర్, విశ్వగర్ క్యారెక్టరు, అలాగే మన అభినయ ఉన్నారు, సంపద ఉన్నారు. నా ఫేవరెట్ క్యారెక్టర్ ఈజ్ హారిక అండి, హారిక ఆ పాప హారిక. ఓకే. అండ్ నెక్స్ట్ నాకు విశ్వక్ అండి. అండ్ విశ్వక్ వాళ్ళిద్దరూ లైక్ ఆర్డర్ ఏం లేదు, అంటే లైక్ ఒకరు ముందు తర్వాత అని ఏం లేదు, ఇద్దరు నాకు ఫేవరెట్. బట్ మై హార్ట్ ఆల్వేస్ రూటెడ్ టు హారిక, తన పర్ఫార్మెన్స్ అండి. ఓకే. కిందకి దిగిన తర్వాత చాందిని ఒకసారి కలుస్తానని చెప్పింది మిమ్మల్ని, పేరు చెప్పలేదు కదా మీరు, ఇవ్వండి పర్లేదు, లేదు మనం సక్సెస్ మీట్లో చెప్దాం. యాక్చువల్లీ ఐ థాట్ చాందిని ఇస్ సునీల్.